రెండో పాయింట్ ఏంటి అంటే మైనారిటీ బుజ్జగింపు, దాని మూలంగా మెజారిటీ పోలరైజేషన్ తెలంగాణలో ఉంటుంది. అది ఇదివరకు ఉండకపోవచ్చు, కాస్త ఆంధ్రతో పోల్చుకుంటే ఎక్కువ ఉండేది అక్కడే. మైనారిటీ పోలరైజేషన్ వ్యతిరేకంగా మెజారిటీ పోలరైజేషన్ అనేది అది ఇప్పుడు పెరుగుతుంది. అంటే గెలుస్తారన్నప్పుడు ఆ పోలరైజేషన్ కనబడుతుంది. గతంలో కూడా 12 సీట్లు వచ్చినాయి కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి. అలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ పునరావృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ నేల మీదకి దిగి బాధ్యతాయుతంగా స్పందిస్తా, ఇంతకుముందు ఎలా అయితే బోళాతనంగా చెప్పేవాడు, అవబ్బా అనుకున్నా నేను, అవలా ఇంతే డబ్బులు వచ్చినాయి చేయలేకపోయినా ఫ్యూచర్లో చేస్తా అనే టైప్లోకి వెళ్తే నమ్ముతారా అంటే ఇంత వ్యతిరేకత అంత తొందరగా మారదు. బట్ ఇప్పటి నుండి ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయనకి రెండేళ్ళు ఉంది టైం. ఇక్కడ వీళ్ళకి 2.5 ఏళ్ళు ఉంది, ఆయనకి 2 ఏళ్ళే ఉంది. 6 నెలల ముందు వెళ్ళారు కదా ఎన్నికలకి, కాబట్టి ఏంటి అనేటువంటిది ఇక్కడ తేలాల్సి వచ్చారు కదా. కాకపోతే వాళ్ళంత అప్పుడంత రాలేదు, ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నడుస్తున్నాయి, అందులో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళకి బాధ్యతలు ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఆ ఊపు ఉందనే నమ్మకం ఉంది, అదే అంటున్నారు ఊపు ఉందనే నమ్మకం ఉంది, అందుకనే కనబడుతుంది అక్కడ. ఇంకెలా బండి సంజయ్ వీళ్ళందరూ సమిష్టిగా పనిచేశారు, రఘునందను పనిచేశారు, అందరూ పనిచేశారు. ఇంకొకటి మొట్టమొదటిసారి సోషల్ మీడియాని ఓవర్ యాక్టివ్గా వినియోగించింది టీఆర్ఎస్. దాన్ని తిప్పికొట్టడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టివిజంతో ఉన్న బీజేపీ సక్సెస్ అయింది. మీడియా ఫోకస్ అన్నటువంటి దాని మీద డిపెండ్ అయితే పనికిరాదు అన్నటువంటిది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రూవ్ అయింది. ఏంటి ఆంధ్రాలో పూర్తిగా మీడియా మీదనే నమ్ముకుని బతుకుతున్నటువంటి టీడీపీకి కానీ, తెలంగాణలో మీడియా మీదనే బేస్ చేసుకుని నమ్ముతున్నటువంటి కేసీఆర్కి కానీ అది కరెక్ట్ కాదు. రియలిస్టిక్గా జనంలోకి వెళ్లాల్సిన టైం వచ్చింది, డబ్బులతో రాజకీయాలు కంటిన్యూటీ కాదు అన్నటువంటి సంకేతాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.